ఈరోజు నేను ప్రియా గోల్డ్ కుకింగ్ ఆయిల్ వాడి ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను. అంటే నేనంటే నేను కాదు, నాతో పాటు మా శ్రీమతి కూడా రండి, కర్రీ ఏంటో చూపిస్తా. ఎస్, పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ని ముందుగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకో, వీటికి డస్ట్ బాగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా హాట్ వాటర్లో కూడా క్లీన్ చేసుకోవడం మంచిది, సేఫ్ అన్నమాట. సి, శుభ్రంగా పుట్టగొడుగుల్ని మనం కడుక్కున్నాం, ఐ మీన్ మష్రూమ్స్ అన్నింటిని నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని కట్ చేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. సో పుట్టగొడుగులన్నీ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మెత్తగా ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద పీసులు చాలు, చిన్న చిన్న పీసులు కోయొద్దు. సో ఎలా కట్ చేస్తున్నారో చూడండి. ఇలా నీట్గా చిన్న ముక్కలు అవసరం లేదండి. ఇలా నీట్గా అన్ని మష్రూమ్స్ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అన్ని మష్రూమ్స్ మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రియా గోల్డ్ ఆయిల్ తోటి మనం మష్రూమ్స్ని ఫ్రై చేసుకుందాం. ఐ మీన్ ఒకసారి పోసే ప్రియా గోల్డ్ ఆయిల్ చూడండి ఎంత నీట్గా ఉందో, సూపర్ టేస్టీ ఆయిల్. చాలా క్లియర్గా నీట్గా ఉందండి ప్రియా గోల్డ్ ఆయిల్. ఈ ఆయిల్తోనే మనము మష్రూమ్ కర్రీ చేద్దాం. మన మష్రూమ్ కర్రీకి ఆయిల్ పోద్దామండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మష్రూమ్స్ అన్ని ఫ్రై చేసుకుంటున్నాం. సి, వావ్, మరీ డీప్ ఫ్రై ఏం అవసరం లేదండి. ఆయిల్ ఆ మష్రూమ్స్ సరిపడే ఆయిల్ పోసి కొంచెం షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. చాలా బాగా స్మెల్ వస్తుందండి. ఇలా మష్రూమ్స్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయలు చిన్నగా ఒక కాకుండా కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఎలాగో తీసుకెళ్ళి పేస్ట్ చేస్తాం కదా ఇప్పుడు మిక్సీలో. సో పెద్దగా ఉన్నా కూడా పేస్ట్ అయిపోతే పర్వాలేదు, నో ప్రాబ్లం. కోసిన ఉల్లిపాయలన్నీ మిక్సీ జార్లో వేసేసాం, ఇప్పుడు దాన్ని పేస్ట్ చేద్దాం. ఆ ఉల్లిపాయలు ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాం. చేసి పేస్ట్, ఎస్ నోకో. ఆనియన్ పేస్ట్ అయిపోయింది, ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాము. పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, ఇలాచి, లవంగ అండ్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఈ ఆకు లీఫ్, ఇవన్నీ కలిపి మళ్ళీ అందులో ఇంకొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి ఇవన్నీ కలిపి ఫ్రై చేయాలి. అంతేగా, సో ఆయిల్ వేస్తున్నారు. పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, కొత్తిమీర, కరివేపాకు, సరిపోయేటంత కాజు, జీడిపప్పులు. వీటిని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు, ఘుమఘుమలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలాచి, లవంగ, ఆనియన్ పేస్ట్ రెడీ.
మంచిగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఆనియన్ పేస్ట్, ఆనియన్ పేస్ట్ చేసుకున్నట్టే టమాటాలు కూడా మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మొత్తం కర్రీలో మూడు పేస్టులు తయారు చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఒకటి, ఈ టమాటా పేస్ట్ ఒకటి, కాజు పేస్ట్ ఒకటి, అంతేనా? మూడు మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఉన్నట్లే టమాటా పేస్ట్ కూడా చేసుకోవాలండి. కాజు కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము ఉల్లిపాయల పేస్ట్ చేసుకున్నాము, టమాటా పేస్ట్ చేసుకున్నాము, ఇప్పుడు కాజు పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసుకున్నట్టే కాజుని కూడా కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేయాలి, ఎందుకంటే వాటర్ పోయాలి లేకపోతే పేస్ట్ రాదు కాబట్టి. కొంచెం వాటర్ పోసి మనం కాజు పేస్ట్ చేసుకున్నాం. ఓకే, కాజు మష్రూమ్ కర్రీ కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుంచాం. మష్రూమ్, అలాగే ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, కాజు పేస్ట్, నాలుగు ఐటమ్స్ రెడీ. ఇప్పుడు కాజు మష్రూమ్ కర్రీ తయారు చేద్దాం. ఆనియన్ పేస్ట్ చేయాలి కదా, ఆనియన్ పేస్ట్, ఆనియన్ పేస్ట్ కూడా పేస్ట్ చేసాము. కొద్ది కలపాలి, పాడకుండా కొద్ది తగ్గి ఇది వాటర్ పోయించండి. వద్దంట సరే, మళ్ళీ పేస్ట్ వర్క్ చేసి కలుసుకోవాలి. కమ్ చూడండి ఎంత బాగుంటుంది. కమ్ 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 కమ్, ఏ అసలు స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి. కారం, పసుపు, ఉప్పు. వావ్, కలర్ అదిరిపోయింది, చాలా బాగా కుక్ అయిందండి. ఓకే, ఇప్పుడు టమాటో పేస్ట్ వేస్తున్నాం. టమాటా పేస్ట్ మొత్తం కొంచెం మిగిలిన వేస్తుంది. టమాటా పేస్ట్ నెక్స్ట్. ఇప్పుడు ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. సైడ్స్ అంతా మష్రూమ్స్ వేయాలా, కాజు పేస్ట్ లాస్ట్ లో వేయాలా? ఓకే, మష్రూమ్స్ ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, మంచిగా కాలనివ్వండి. టమాటో పేస్ట్ కూడా ఓకే. ఇప్పుడు ఫ్రై అవుతుంది, కొంచెం ఉడకడానికి కోసం ఈ మూత పెట్టేసుకుంటే బెస్ట్. కొంచెం ఉడికితే చాలా బాగుంటుంది, అంతే కదా? అంతే. ఇది ఉడికిన తర్వాత దీంట్లో మష్రూమ్స్ వేస్తాం, కాజు పేస్ట్ వేస్తాం, తర్వాత కారం వేస్తాం, ఆ తర్వాత ఫైనల్ గా లాస్ట్ కి ఈ కొత్తిమీర వేస్తాం. ఆ తర్వాత కూర్చొని తింటా, అంతే. ఓకే, ఉడికింది. వావ్, వాట్ ఇస్ స్మెల్! వావ్, కలర్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? కాజు పేస్ట్ చేయాలి. ఫస్ట్ కాజు పేస్ట్, కాజు పేస్ట్, కాజు పేస్ట్. కాజు పేస్ట్ స్పూన్ తో వెళ్ళదు, డెఫినెట్ గా హ్యాండ్ తో వేల్ తో వేయాల్సిందే, ఎందుకంటే చాలా కాస్ట్లీ. కాజు పేస్ట్ వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, కాజు పేస్ట్ వేసేసాం కదా, కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక, కొంచెం జస్ట్ ఒక కాజు పేస్ట్ కూడా వాటర్ పట్టు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫైనల్ గా మష్రూమ్స్ పుట్టగొడుగులు అందులో వేసేస్తే పొట్ట నిండా తినొచ్చు. ఆ పేస్ట్ చూస్తుంటే మొత్తం అలా తీసుకొని తినాలనిపిస్తుంది, ఇంత బాగుంది పేస్ట్. వావ్, మష్రూమ్స్ వేసి కొంచెం వాటర్ పోద్దాం మమ్మీ గ్రేవీ కోసం. ఫస్ట్ వేసా కదా మష్రూమ్స్, వేసా కదా, ముందు పోద్దాం, ముందు వాటర్ పోద్దాం. ఓకే, పేస్ట్ ఇంకా పెద్ద కొంచెం కర్రీ మంచిగా అవడం కోసం కొన్ని వాటర్ కలుపుతాం మనం. ఎస్, వావ్, అదిపోయింది కదా అసలు,
చాలా బాగుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది కలర్ ఇది? ఇప్పుడు మష్రూమ్స్ కొంచెం కారం వేసేద్దాం. మష్రూమ్స్ వేద్దామా? రెడీయా? ఇక ఉడకాలా? బాగా ఉడికింది ఆల్రెడీ మష్రూమ్స్. ఏ ఒక్కటి కూడా వదలొద్దు మష్రూమ్స్. పుట్టగొడుగుల కర్రీ. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం మూలు. జీడిపప్పు సూపర్ టేస్ట్, పుట్టగొడుగులు సూపర్ టేస్ట్. అది పోతుంది కొంచెం కారం. దా కారం వెయ్యము. ఉప్పు కారం మస్ట్ కదా మనకి, తప్పదు. ఇందాక ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు. మళ్ళీ ఉప్పు సరిపోద్దా? ఇంకేద్దామా? టేస్ట్ చూసి సరిపోకపోతే అప్పుడు వెయ్యి. ఓకే, ఆల్మోస్ట్ కర్రీ రెడీ. ఒకసారి చూద్దామా? వావ్, టాన్ టాడాయ్, ఓ మై గాడ్, అద్భుతంగా ఉంది. ఇప్పుడు అందులో ఫైనల్గా మనం ఈ కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుంటే, కొత్తిమీర వేసేస్తే ఇంకా ఫినిషింగ్ అయిపోయినట్టే. కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు ఉంచి దించేసి ఆ తర్వాత దంచేయడమే. ఇక మూత పెట్టేశాను, రెడీ అయిపోయింది కర్రీ. నూరుతోంది ప్రియా గోల్డ్ ఆయిల్ తోటి. ఈరోజు మీకు చేసినటువంటి ఈ జీడిపప్పు పుట్టగొడుగుల కర్రీ, అంటే కాజు మష్రూమ్ కర్రీ, అదిరిపోయింది. తింటాను, ఒక టేస్ట్ చేసి చూపిస్తాను. వెయిట్, ఒక పీస్ తీసేయి. నా మొదలు తీసేయి. ఎందుకు కాగాలి? మందే కదా, మగ కదా. అయిపోయింది రెడీ. చాలా బాగా వచ్చిందండి కర్రీ. చికెన్ కర్రీ లాగా ఉంది. ఒక పీస్ వెయ్యము. ఒక పీస్ తీసు. మష్రూమ్ పీస్ దిస్ ఈస్ మష్రూమ్ పీస్. వెజ్ కూడా చూడడానికి నాన్ వెజ్ గా ఉంది, బట్ ఓకే, వెజిటేరియన్స్ ఎక్కువ మంది కాబట్టి వాళ్ళకి. వన్ టూ త్రీందండి. వావ్, కర్రీ చాలా బాగుంది. కాజు మష్రూమ్స్ కర్రీ సూపర్ గా ఉంది. ప్రియా గోల్డ్ ఆయిల్ తో చేశాం. టేస్ట్ వచ్చేసింది.